ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. గురుగారు, సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుపగలరు? సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, గౌరవం 3, అఘోరం 6. ఈ రాశివారికి సంవత్సరం బాగుంది. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థిక ఆరోగ్య పరిస్థితి, వృత్తి ఉద్యోగాల పురోగతి బాగుంది. కళా సాహిత్య రంగాల్లోని వారికి మంచి గుర్తింపు, ప్రఖ్యాతి లభిస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. గృహంలో అదనంగా ఒకరి సంపాదన పెరుగుతుంది. కొన్ని స్థిరాస్తుల విలువ సాధారణంగా పెరుగుతుంది. మీరు ఊహించినట్లు అసాధారణంగా రేట్లు పెరిగే అవకాశాలు లేవు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి, పూర్వపు పరిచయాల్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. తద్వారా జన సమీకరణ, బల సమీకరణ చేసి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులలో వచ్చే కొన్ని మార్పులు ఇబ్బందికరంగా మారుతాయి. బాధితుల్ని విస్మరించి మొండిగా వ్యవహరిస్తారు. సందర్భోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. మొత్తం మీద మీ ఈ సంవత్సరం కొన్ని గడ్డు సమస్యల్ని అధిగమిస్తారు. విదేశాల్లో నివసించే వారికి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంవత్సర ద్వితీయార్థంలో చాలా బాగుంది. స్త్రీలతో లేక భాగస్వాములతో విభేదాలు గోచరిస్తున్నా వివాహాలు శుభకార్యాలు మాత్రం ముడిపడతాయి. వీలైనంత వరకు సర్దుకుపోయే ప్రయత్నాలు మీరు చేస్తారు. ఎవరితోటి విరోధాలకు కానీ విభేదాలకు కానీ తాగులేని వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవి ఫలిస్తాయి. ఇతరుల మీద మీరు చేసే వ్యాపారాలు లాభిస్తాయి. ప్రతినిత్యం హనుమాన్ సిద్ధూర్, దీన్నే గంగ సిద్ధూర అంటారు. దీన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సంతానంలో ఒకరికి విదేశాలు పంపించడానికి గట్టి ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల పురోగతి, పురోభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతాయి. వాటి కోసం చెప్పిన రుణాలు తీయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. బ్యాంకు రుణాలు కూడా లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు వదులుకొని వ్యాపారం వైపు కొంతమంది మొగ్గు చూపిస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతుంది. వాళ్ళని ఓ దారిలో పెట్టడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అయితే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.